हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वर्चुअल वुमेन टॉक्स की स्वागतम सुस्वागतम। इंकोक रेसिपी तो मी मुंदुकोच्चान फ्रेंड्स। वर्षालु बागा पड़तुन्नाई, चल्लगा उंदी, पिल्ललु अडुगुतू उंटारु एदैना कोत्तगा इव्वमनी, हाट ऐटम कदा। ई रोजु मनमु ना चैनल लो मुरमुरा सेव प्रिपेर चेस्तुन्नान फ्रेंड्स, चूसेयंडी। दानिकी मुंदुगा मुरमुरालु मोत्तम क्लीन चेसुकुनी पक्कन पेट्टुकोवाली। चूडंडी नेनु इन्नि मुरमुरालु तीसुकुन्नानु फ्रेंड्स। दीनिकि कावाल्सिन पदार्थालु पच्चिवि टमाटा ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బంగాళ దుంప ఉడికించి కట్ చేసుకున్నవి, సన్న సేవ్ ఫ్రెండ్స్। పిల్లలు ఊర్కే స్నాక్స్ ఏముంది ఏముంది అని అడుగుతారు కదా, చాలా క్విక్ గా అయిపోతది, చాలా టేస్టీగా కూడా ఉంటది ఫ్రెండ్స్। హాట్ హాట్ గా పిల్లలకు అందివ్వచ్చు, ఎలా చేద్దామో చూపిస్తాను రండి ఫ్రెండ్స్। స్టవ్ పైన పాన్ పెట్టాను, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాను। పాన్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కొద్దిగానే ఆయిల్ వేద్దాము, కొద్దిగానే పడుతది ఫ్రెండ్స్, ఒక 1 స్పూన్ చాలు। ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా salt, ఎందుకంటే మరమరాలల్లో salt ఉంటది ఫ్రెండ్స్, చాలా కొద్దిగా వేసుకోండి। ఇలా ఒక 2 మినిట్స్ కలిపేయండి ఫ్రెండ్స్, అన్ని కలిసిపోయినే కదా। ఇప్పుడు మనము మరమరాలు ఇందులో వేసేద్దాం। ఇలా మొత్తం కలిసిపోయేలాగా సన్నని మంటపైన ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్। మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, సిమ్ లో పెట్టేయండి। ఇది క్రిస్పీగా అవ్వాలి కొద్దిగా, ఒక 2 మినిట్స్ లో అయిపోతది, కానీ కొంచెం స్లో హీట్ లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ మరమరాలని। చూడండి ఫ్రెండ్స్, మొత్తం మనం వేసుకున్న ఉప్పు, పసుపు, కారం అంతా దీనికి అంటుకున్నాయి, ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్। ఇది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను। ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్స్ తీసుకోవాలి, ప్లేట్ తీసుకొని మనం ఇప్పుడు వేడి ఫ్రైగా చేసుకున్న మరమరాలన్నీ వేసుకోవాలి। టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఆనియన్, తర్వాత సేవ్, ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో। మునుమురా సేవ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। మీ పిల్లలకి మీ వాళ్ళకి కావాల్సినంత కావాల్సినట్టుగా, అంటే బంగాళ దుంపలు ఎక్కువ గాని, టమాటా ముక్కలు ఎక్కువ తక్కువ అలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఎలా ఉందో టేస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్। మీ పిల్లలు ఇది తిని స్ట్రీట్ ఫుడ్ అనేది మర్చిపోతారు ఫ్రెండ్స్, ఇంట్లో ప్రిపేర్ చేయండి, ఒకసారి పిల్లలకి మీ వాళ్ళకి టేస్ట్ చూపించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్। ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బై।